నమస్తే, సింప్లీ విజయా తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ పొలాల అమావాస్య పూజా విధానము ఇంకా దాని వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఈ పొలాల అమావాస్యను దక్షిణాది రాష్ట్రాలలో పండుగలా జరుపుకోవడం అనాదిగా వస్తున్నది. శ్రావణమాసం అమావాస్యనే పొలాల అమావాస్య అని అంటారు. దీనినే పోలేరమ్మ పండుగ అని, పోలాంబా వ్రతము అని, ఇంకా కందగౌరీ వ్రతము అని కూడా అంటారు. సంతానం ఆయురారోగ్యాలతో ఉండడానికి మన గ్రామదేవతల కరుణాకటాక్షాలు అవసరం. అటువంటి గ్రామదేవతల్లో ఒకరైన పోలేరమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఈ పోలాంబా వ్రతమును ఆచరిస్తారు. ఈ పొలాల అమావాస్య ముందు రోజు కంద మొక్కను కానీ, పిలక ఉన్న కందను కానీ సిద్ధం చేసుకోవాలి. అలాగే మిగతా పూజా సామాన్లు, పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయ, పసుపు కొమ్ములు, పళ్ళు మొదలైనవి కూడా సిద్ధం చేసుకోవాలి. పొలాల అమావాస్య రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకుని అష్టదళ పద్మం వేసి దానిలో పసుపు కుంకుమ వేసి దాని మీద కంద మొక్కను కానీ, కంద పిలకను కానీ పెట్టుకొని దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తమలపాకులో పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మని చేసుకుని కంద మొక్క దగ్గర పెట్టుకోవాలి. నైవేద్యానికి కొబ్బరికాయ, పళ్లతో పాటుగా వడపప్పు, పానకము, చలిమిడి, అలాగే ఆడసంతానం ఉంటే గారెలు, మగసంతానం ఉంటే బూరెలు, ఇద్దరూ ఉంటే రెండు పిండి వంటలు చేసుకోవాలి. అలాగే తరగని కూరతో మహానైవేద్యం సిద్ధం చేసుకోవాలి. ఇంకా 9 పోగుల దారానికి పసుపు రాసి పిలక ఉన్న పసుపు కొమ్మును కట్టుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి, పూజ చేసుకునేవారికి, ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా తయారు చేసుకోవాలి. ఈ పసుపు కొమ్ము తోరాలను పూజ చేసేటప్పుడు కందమొక్కకు ఒకటి కట్టి, పూజ అయిన తరువాత ఈ తోరాలను పూజ చేసిన స్త్రీ తన మెడలోను, అలాగే పిల్లల మెడల్లోనూ కట్టుకోవాలి. ముందుగా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పసుపు గణపతి పూజ చేసుకోవాలి. తరువాత అమ్మవారికి స్త్రీ సూక్తంతో షోడశోపచార పూజ చేసుకోవాలి. కంద మొక్కకి, పసుపు గౌరీదేవికి పసుపు కుంకుమలతోనూ, పుష్పాలతోనూ పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించాలి. కందమొక్క మొదట్లో కొద్దిగా పాలతో అలికి తమకి సంతాన భాగ్యాన్ని కల్పించమని, అలాగే సంతానము ఆయురారోగ్యాలతో ఉండాలి అని అమ్మవారిని ప్రార్థించాలి. కొద్దిగా అక్షింతలు చేతితో పట్టుకుని వ్రత కథని చదువుకోవాలి. ఒక కుటుంబంలో 7 కొడుకులు, అందరికీ పెళ్ళిళ్ళు చేస్తారు. అందులో 7 కోడలికి ఏటా పిల్లాడు పుడతాడు, కానీ అతడు పొలాల అమావాస్య రోజు చనిపోతాడు. అలాగా 6 సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోటి కోడళ్ళు దెప్పడం మొదలు పెడతారు, ఆమె వలన వారు ఆ పండుగ జరుపుకోలేకపోతున్నారు అని. ఆ బాధ భరించలేక 7వ సంవత్సరం పిల్లాడు కొనవూపిరితో ఉండగానే అతడిని ఒక చేపలో చుట్టేసి ఉంచేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని శ్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురయ్యి, ఎవరమ్మా నీవు, ఎవరా బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. దానికి ఆమె, ఎవరైతే ఏమిటమ్మా, మీరు ఆర్చేవారా తీర్చేవారా అని అడుగుతుంది. దానికి వారు, మేము ఆర్చేవారము తీర్చేవారము, చెప్పవమ్మా అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి, అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె భుజం మీద ఉన్న బిడ్డతో సహా ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంతో దంపతులను చూద్దాము అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు అది పార్వతీ పరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోటికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటి నుండి ఆమె ప్రతి ఏటా తప్పకుండా పొలాల అమావాస్య పూజ జరుపుకుంటున్నారు. ఈ విధంగా వ్రతకథ పూర్తయిన తరువాత కొన్ని అక్షింతలు అమ్మవారి మీద వేసి మిగిలిన అక్షింతలు కుటుంబ సభ్యుల మీద వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.